సంగారెడ్డి నియోజకవర్గంలోని రైతులకు రానున్న వ్యవసాయ సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జనుము జీలుగా విత్తనాలను అందించేందుకు సిద్ధంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేట మండలం మన గ్రామోర్ సెంటర్ లో సబ్సిడీపై జనుము జీలుగా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి రైతు కూడా ఈ విత్తనాలను పొందుటకు రైతులు తమ పట్టా పాస్బుక్ జిరాక్స్ అడ్డా రికార్డ్ జిరాక్స్ లను తీసుకుని మన గ్రామోర్ సెంటర్ కి రావాలని ఆయన కోరారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి జూన్ నెలలో మరి ప్రభుత్వ పరంగా ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలము మొదలయ్యే కంటే ముందు మరి రైతులకు ఈ యొక్క జన్ములు విత్తనాలు ఇచ్చి మరి రైతులకు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా. ఆ యొక్క కార్యక్రమము సదాశివపేట మండలంలో మరి ఈ యొక్క మార్కెట్ యార్డ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రభుత్వ పరంగా రైతులకు అందించే జన్ముల కార్యక్రమాన్ని రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళు ఇచ్చే విధ కార్యక్రమాన్ని ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మరి లాంఛనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజలు రైతులందరూ కూడా మరి ఈ యొక్క విషయాన్ని గమనించి మరి మీరు ఆల్రెడీ రైతులు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక రానున్న వర్షాకాలం కాబట్టి రైతులు కూడా సిద్ధంగానే ఉన్నారు పంట పండించుకోవడానికి. అంతకుముందు ప్రభుత్వ పరంగా ఏదైతే జన్ములు ఇవ్వడం జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు సదాశివపేటలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది రైతులందరూ కూడా గమనించగలరని మరి ఈ సందర్భంగా నేను యావత్ సంగారెడ్డి నియోజకవర్గ రైతులందరూ కూడా తెలియజేస్తాను. భయపడాలి కూడా, భయపడితేనే బతుకుతాము, భయపడకపోతే కష్టం. కానీ ఇచ్చిన ఆక్సిజన్ చాలా పనిచేస్తుంది సార్. ఇంకా సిలిండర్లు అవుతుంది, సిలిండర్లు ఇంకా నడుస్తున్నాయి, వస్తున్నాయి. మంచి ప్రోగ్రామ్, ఇంకొక 200 సిలిండర్లు నేర్పిస్తుంది. ఇంకా బాంబే నుంచి వాళ్ళు ఇంటికి పంపించండి. ఇంకా సాటిస్ఫాక్షన్ ఇంకా సప్లై చేయాల్సిన అవసరం ఉంది, తక్కువ చేయాలి. చాలా మంచిది, ఎందుకంటే దాని నుంచి చాలా మంది ఏమవుతుందంటే సప్లై అని చెప్పేసి భయపడతారు. మెసేజ్ అవ్వడం కదా, అది బలపెట్టుకో.